నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల గురించి మనం చూద్దాం. ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఏందో చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో ఏదైతే పీర్స్ ఉన్నాయో ఇవి ఒక 7 ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంకులోకి 8 ఉంటే ఒక 7, 15 బ్యాంకులు ఉన్నాయి ఓవరాల్గా. ఈ 15 బ్యాంకులు కూడా మంచిగా పనిచేసినాయి, చాలా పర్ఫార్మెన్స్ చూపించినాయి. కాకపోతే మనము అందులో ఒక 3, ఇందులో ఒక 3 ఉన్న వాటిల్లో కొంచెం బెటర్గా ఉన్నటువంటి రిజల్ట్స్ ఉన్నటువంటివి తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో ఏవైతే ఉందో యాక్సిస్ బ్యాంకు ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్గా మీకు యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో క్వార్టర్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 3408 కోట్లు వస్తే ఈ సంవత్సరం 5636 కోట్లుగా ప్రాఫిట్ రావడం జరిగింది. కన్సాలిడేటెడ్లో స్టాండర్లోన్ చూసినట్టయితే 3133 5330 కోట్లుగా రావడం జరిగింది యాక్సిస్ బ్యాంకు. ఇక యాన్యువల్కి వచ్చేటప్పటికి 13025 17187 కోట్లుగా ప్రాఫిట్ యాక్సిస్ బ్యాంకు కనపడుతుంది. టీటీఎం ట్రయలింగ్ ఫర్ 12 మంత్స్ ఏప్రిల్ మే రిజల్ట్స్ వచ్చే అంటే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చే టైంకి యాన్యువల్ అట్లా వస్తుందని చెప్తుంది. అది అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతే రావచ్చు, అటు ఇటుగా తక్కువ కూడా రావచ్చు కూడా. కాకపోతే ఒక ఐడియా కోసం ఇది మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చి 614 కోట్లు షేర్ క్యాపిటల్. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 9.69. ఇది యాక్సిస్ బ్యాంకు. అంటే యాక్సిస్ అనేది మల్టీనేషనల్ కంపెనీ. అంతకుముందు ఈ యాక్సిస్ బ్యాంకు యూటీఐ బ్యాంకు, ఇప్పుడు యూటీఐ ఉందో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ వాటా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 9.69 కూడా వీళ్ళు అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఒకసారి, అవి 1000 కోట్లు ఏదో సమ్ అమౌంట్కి మేము అమ్మేస్తామని చెప్పేసి. అంటే ఓ టోటల్గా అప్పుడు ఎక్కువ శాతం ఏమవుతుంది, ఎఫ్ఐఐలు డిఐఐలకి వెళ్ళిపోతుంది. ఎఫ్ఐఐలు అంటే అది మల్టీనేషనల్ కంపెనీ యాక్సిస్ అనేది. ఎఫ్ఐఐలు వాటా ఎక్కువ ఉంది, 46.12 ఉంది. మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 32.26, పబ్లిక్ వచ్చి 11.95. రాబోయే రోజుల్లో ఈ ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రమోటర్ అంతా వాళ్ళే అవుతారు. ఓకే, ఇక తర్వాత పీర్స్కి వచ్చేటప్పటికి మనము హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా లీడింగ్ ఐసిఐసి బ్యాంకు కోటక్ బ్యాంకు ఇవన్నీ మంచియే. కాకపోతే పర్సంటేజ్ దృష్ట్యా చూస్తే ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది 9011 కొంచెమే తక్కువ, అంటే పెద్దగా పర్సంటేజ్ రాలే. ఐసిఐసిఐ ఉంది 6578 కోటక్ బ్యాంక్ ఉంది, అన్ని లాభాల్లోనే ఉన్నాయి. కోటక్ బ్యాంకు 29 అయితే ఇది ఎక్కువ వచ్చిందని మీకు ఇది ఎక్కువ చెప్పడం జరిగింది. మనం ఉన్న 8లో మీరు కూడా చూసుకొని ఏది హయ్యెస్ట్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక తర్వాత చార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ బాటమ్కి వచ్చి అంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, ఇప్పుడు ఇంకా పైకి వెళ్తుంది. ఓకే, యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తున్నా. ఈ యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తే ఇది వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఏం లేదు ఇక సేమ్ ఇవే. ఎస్బీ అకౌంటు, కరెంట్ అకౌంటు, శాలరీ అకౌంట్లు, ఎన్జిఓ అకౌంట్లు, ట్రస్ట్ అకౌంట్లు, కరెంటు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు, సేఫ్ లాకర్లు ఉంటాయి. ఇక ఇవి సేమ్ అనమాట. జనరల్గా డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు అని, ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు ఇవి, ఇక ఆటో ఫిక్స్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, ట్రాన్సిట్ కార్డులు, కమర్షియల్ క్రెడిట్ కార్డులు, కమర్షియల్ డెబిట్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్ క్రెడిట్ కార్డులు ఇవన్నీ సేమ్. ఇక అంత లోన్లు వచ్చేటప్పటికి హౌసింగ్ లోను, హోమ్ లోను, పర్సనల్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోను, 2-వీలర్ లోను, లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ లోను, గోల్డ్ లోను, షేర్స్ అగెనెస్ట్ లోను, ఫిక్స్డ్ డిపాజిట్ లోను, కమర్షియల్ వెహికల్ లోను, ఇలా ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి ఫారిన్ ఎక్స్చేంజ్ కార్డులు ఇస్తారు, ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్లు, ఫారిన్ కరెన్సీ క్యాష్, ఇక ఇవన్నీ సింపుల్గా. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, 2-వీలర్ ఇన్సూరెన్స్, బిజినెస్ గార్డు, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఇవన్నీ చేస్తారు అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, ఐపీఓలు, సావరిన్ గోల్డ్ బాండ్లు ఇవన్నీ చేస్తారు. ఇక గవర్నమెంట్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి పీపీఎఫ్, సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, గోల్డ్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్లు అనుకోండి, అటల్ పెన్షన్ యోజనలు, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఇవి ఎస్ఐపీలు ఉంటాయి. ఇంకా ఫాస్టాగ్లు ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారన్నమాట రిటైల్గా. ఇక ఈ విధంగా వీళ్ళు అంటే అన్ని విధాల లాకర్లు ఉంటాయి, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇక ఇవన్నీ సింపుల్గా ఎన్ఆర్ఐ అకౌంట్ సర్వీసులు,
వీళ్ళ యొక్క ఎంతమంది ఉన్నారు, ఏమున్నాయి, సింపుల్ ఇది కథ. దీని యొక్క యాక్సిస్ బ్యాంకు. సెకండ్ వన్ వచ్చి ఇండస్ యాక్సిస్ బ్యాంక్ గ్రాఫ్కి వెళ్తున్నా. యాక్సిస్ బ్యాంక్ ఈ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆల్రెడీ బాగా పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది అది. నెక్స్ట్ ఇక్కడ చార్టింగ్లోకి వెళ్ళి యాక్సిస్ బ్యాంక్ క్లిక్ చేసినట్టయితే యాక్సిస్ బ్యాంక్. మనం ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం, ఫండమెంటల్ చూస్తున్నాం, బ్యాలెన్స్ షీట్ చూస్తున్నాం, వాళ్ళ వెబ్సైట్కి వెళ్తున్నాం, మళ్ళీ గ్రాఫ్కి వెళ్తున్నాం, గ్రాఫ్ చార్టింగ్కు ట్రేడింగ్ వ్యూ ఫండమెంటల్స్ వచ్చి స్క్రీనర్లోకి వెళ్తున్నాం, అవసరం అనుకుంటే మనీ కంట్రోల్ కూడా చూసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కంటిన్యూగా పాజిటివ్లోనే వెళ్తూ ఉంది. ఇది సింపుల్గా యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ వన్ వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంకు ఇక్కడికి వెళ్తున్న గ్రాఫ్లో ముందు ఫండమెంటల్స్కి వెళ్తున్నా, ఇండస్ ఇండ్ బ్యాంక్ క్లిక్ చేసి పీర్స్ క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది ఉన్న 8 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇండస్ ఇండ్ బ్యాంకు మనము, అంటే ఉన్న అన్ని బ్యాంకులు బాగానే ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ దృష్ట్యా మనము ఇండస్ ఇండ్ బ్యాంకుని, అంటే ఒక్కొక్క బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకులో ఒక 3, ప్రైవేట్ బ్యాంకులో ఒక 3 మీకు సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది 1,114 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 1,787 కోట్లు ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రాఫిట్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ యాన్యువల్కి వచ్చేటప్పటికి 4,611 నుంచి 5,913 కోట్లుగా రావచ్చు అని చెప్పేసి టీటీఎం ట్రయలింగ్ ఫర్ 12 మంత్స్, అంటే 12 నెలలకి ఎంత వస్తుంది అనేది అనమాట. తర్వాత షేర్ క్యాపిటల్ వచ్చి 775 కోట్లు, ప్రమోటర్ స్టేక్ వచ్చి ఇందులో కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్లో 16.51 ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఐలు వచ్చి ఇందులో కూడా ఎక్కువ ఉన్నారు 46.97, తర్వాత డిఐలు మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 22.24, తర్వాత గవర్నమెంట్ 0.37, పబ్లిక్ వచ్చి 13.93గా ఉంది. మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్తున్నాయి, ఇక్కడ చార్ట్కి వస్తే ఆల్రెడీ పైకి వెళ్తాం జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. మళ్ళీ వెబ్సైట్కి వెళ్తున్న ఇండస్ ఇండ్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము ఆ వెబ్సైట్లో ఏముందనేది మనం చూద్దాం. ఇండస్ ఇండ్ బ్యాంక్ వెబ్సైట్ నెక్స్ట్ గ్రాఫ్లోకి వస్తున్న ఇండస్ ఇండ్ బ్యాంక్లోకి వెళ్తే గ్రాఫ్ ఆల్రెడీ పెరగడం జరిగింది, బయలోకి రావడం జరిగింది, 1,197.85 ఉంది. చార్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇది కూడా ఆల్రెడీ పెరగడం జరిగింది. ఇప్పుడే కాకపోయినా తర్వాత అయినా చూసుకొని మీరు బై చేయాల్సింది ఉంటుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ థర్డ్ వన్ ఫెడరల్ బ్యాంక్. ఈ ఫెడరల్ బ్యాంక్ ఏంటో చూద్దాము. ఫెడరల్ బ్యాంక్ మళ్ళీ సేమ్ పీర్స్కి వెళ్తున్నా, ఇది 8th బ్యాంక్ ఫెడరల్ బ్యాంకు. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, క్వార్టర్స్కి వస్తున్నా. క్వార్టర్స్కి వచ్చేటప్పటికి సెప్టెంబర్ 493 కోట్లు వస్తే ఈ సంవత్సరం 745 కోట్లుగా రావటం జరిగింది ప్రాఫిట్. స్టాండర్లోన్ చూసినట్టయితే 460 నుంచి 704 కోట్లు ప్రాఫిట్ అండ్ లాస్. యాన్యువల్కి వచ్చేటప్పటికి 1,890 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే 2,367 కోట్లుగా ఈ సంవత్సరం చూపిస్తారు. అంటే రేపు మార్చి ఫైనాన్షియల్ ఇయర్కి 1,890 నుంచి 2,367. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 421 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 18,373. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 26. ఇందులో మొత్తం ఇక ఏం లేదు, ఫెడరల్ బ్యాంక్లో టోటల్ ఎఫ్ఐఐలు డిఐలు పబ్లికే. 26.40 ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 44.22, పబ్లిక్ వచ్చి 29.38. తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇది కూడా పైన ఉంది, 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన. తర్వాత ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్ చూసినట్టయితే సేమ్ మళ్ళీ ఇక వాళ్ళు ఏమేమి పనిచేస్తారు, పర్సనలు, ఎన్ఆర్ఐలు సేమ్ అనమాట, వీళ్ళు ఇక ఇంట్రెస్ట్లు సేమ్. ఏ బ్యాంక్ అయినా ఇంతే, ఎస్బీ అకౌంట్లు, కార్ లోన్లు, హౌసింగ్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్లు, ప్రాపర్టీ లోన్లు, ఇక తర్వాత పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పిఐఎస్లు, వెల్త్ మేనేజ్మెంట్లు, ఈ ట్రేడ్లు, సవరెన్ గోల్డ్ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్లు, ట్యాక్స్ సేవింగ్లు, ట్రాన్స్ఫర్ ఫండ్స్, పే ఫీజు బిల్స్, ఆన్లైన్ బిల్స్, తర్వాత ఈమెయిల్, మొబైల్ అలర్ట్స్, కాంటాక్ట్ సెంటర్లు, బారోయింగ్, గోల్డ్ లోన్లు, కార్ లోన్లు, హోమ్ లోన్లు అవన్నీ ఉంటాయి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు, జనరల్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ మనము
అకౌంట్ ఎస్బీ అకౌంట్లు కరెంట్ అకౌంట్లు ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎంత ఉన్నాయి, ఏమున్నాయి, వాళ్ళ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఏముంది, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైనా ఒక బ్యాంక్ అంతా ఒకటే టైపు సర్వీస్ ఉంటుంది, పర్సనల్ ఉంటుంది. ఎన్ఆర్ఐలు అంటే శాలరీ అకౌంట్లు అనుకోండి, సేవింగ్స్ అకౌంట్లు, తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డులు, ఇక ఎన్ఆర్ఐ అకౌంట్లు వచ్చి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఏమేమి నన్ను ఎన్ఆర్ఐ గోల్డ్ లోన్లు, ఎన్ఆర్ఐ కార్ లోన్లు సేమ్ అన్నమాట. ఇండియన్ పబ్లిక్ కాకుండా మళ్ళీ బిజినెస్ లోన్లు అని, అగ్రికల్చర్ లోన్స్ అని, కార్పొరేట్ ఫైనాన్స్లు, ట్రేడ్ ఫైనాన్స్లు, రిటైలు, ఇక ఇవన్నీ. ఇది సింపుల్గా బ్యాంకింగ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఈ సెక్టార్లో మూడు బ్యాంకులు చూసినాం. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ అక్టోబర్లో వచ్చింది, నవంబర్ కూడా అయిపోయినాం. అక్టోబర్ నవంబరు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, గ్రాఫ్లన్నీ పైకి వెళ్తున్నాయి. మళ్ళీ మనము డిసెంబర్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, రిజల్ట్స్ అన్నీ మళ్ళీ కిందకు వస్తాయి. జనవరిలో రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ ఆ షేర్లన్నీ బాగా పెరుగుతాయి. ఇప్పుడు నేను ఏవైతే ప్రతి ఎపిసోడ్లో ఒక మూడు కంపెనీలు బెస్ట్ పర్ఫార్మర్స్ అని, నెగిటివ్ టు పాజిటివ్కి వచ్చినాయి అని, సెక్టార్ వైజ్ ఇలా మనము 83 సెక్టార్లు ఉన్నాయి, ఒక్కొక్క సెక్టార్లో మూడు అట్లా తీసుకున్నాగా 150 కంపెనీలు వస్తాయి మనకి, 166 కంపెనీలు. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక మూడు కంపెనీలు సెక్టార్ వైజ్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జనవరి వరకు బాగానే ఉంటుంది. ఇంకా మీరు ఉంచుకున్నా, ఏప్రిల్ మే వరకు ఉంచుకున్నా మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ నేను ఇంకో ఎపిసోడ్ ఇంకొక చెప్తాను. ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను అప్లోడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.